అందరికీ శుభోదయం ఎనిమిదో తరగతి నుంచి తొమ్మిదో తరగతికి వచ్చేటువంటి విద్యార్థులకు తెలుగు పాఠ్య పుస్తకాలు కనుక మనం గమనించినట్లయితే దాంట్లో పద్య భాగము భాగము ఉపవాచకం అనేటువంటి మూడు భాగాలుగా విభజించడం జరిగింది మరి ముఖ్యంగా మనం తొమ్మిదో తరగతి పాఠ్యాంశాల పట్ల ఒక అవగాహన కలిగి ఉండడం కోసం దాంట్లో పద్యభాగ పాఠ్యాంశాలు ఏవి గద్యభాగ పాఠ్యాంశాలు ఏవి ఉపవాచక పాఠ్యాంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దాంట్లో పద్య భాగానికి సంబంధించినటువంటి తొమ్మిదో తరగతి పుస్తకంలో శాంతికాంక్ష అనేటువంటి పాఠ్యాంశము ఈ శాంతికాంక్ష అనేటువంటి పాఠ్యాంశము యుద్ధాలు వచ్చినప్పుడు ఏ విధంగా శాంతియుతంగా ఒప్పందాలు జరుగుతాయో అదేవిధంగా పూర్వకాలంలో ఏమన్నా యుద్ధాలు జరిగినాయా ఆ యుద్ధాల జరిగినప్పుడు వారి మధ్య ఏ విధంగా శాంతియుతంగా ఆ సమస్యను పరిష్కరించారో అని చెప్పే పాఠ్యాంశంలో ఈ శాంతికాంక్ష అనేటువంటి పాఠ్యాంశము ఇవ్వబడింది తర్వాత మనకి తొమ్మిదవ తరగతి పాఠ్యాంశం పద్యభాగ పాఠ్యాంశానికి సంబంధించింది పద్యరత్నాలు ఈ పద్యరత్నాల గురించి మనం తెలుసుకుంటే పద్యాలు అనేవి మనం ఆరో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో పద్యభాగం మనకి సంబంధి నైతిక విలువలు పెంపొందించే ఉద్దేశంతో ఈ పద్యరత్నాలు అనే పాఠ్యాంశాలు ఉంటాయి ఆరు ఏడు తరగతిలోగా మనం చూసినట్లయితే దాంట్లో పద్య భాగానికి సంబంధి సుభాషిత రత్నాలు అనేటువంటి పేరుతో పద్యాలు నేర్చుకుంటాం ఎనిమిదో తరగతిలో నీతి పరిమళాలు అనేటువంటి వాటిలో పద్యాలు నేర్చుకుంటాం తొమ్మిదో తరగతిలో పద్య రత్నాలు అనేటువంటి విధానంలో పద్యాలు నేర్చుకుంటాం తర్వాత మూడో పాఠ్యాంశంగా పద్య భాగానికి చెందినటువంటి పాఠ్యాంశం ఏంటంటే భూమిపుత్రుడు అంటే గ్రామీణ జీవిత జీవన విధానంలో ఆ రైతు యొక్క జీవనాన్ని గురించి అదేవిధంగా ఆ రైతు యొక్క శ్రమను గురించి తెలియజేసేటువంటి ఉద్దేశంతో మనం ఈ భూమి పుత్రుడు అనేటువంటి పాఠ్యాంశాన్ని నేర్చుకుంటాం ఈ మూడు కూడా పద్య భాగానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఇప్పుడు గద్య భాగానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలను మనం ఒకసారి గమనిద్దాము దాంట్లో నాలుగో పాఠ్యాంశంగా స్వభాష అనేటువంటి పాఠ్యాంశం ఈ స్వభాష అనేటువంటి పాఠ్యాంశంలో మన యొక్క మాతృభాష ఏ విధంగా ఉంటుంది ఆ మాతృభాషని ఏ విధంగా పరిరక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో పానుగంటి నరసింహారావు గారు ఈ స్వభాష అనేటువంటి పాఠ్యాంశంలో వివరంగా వివరించడం జరిగింది తర్వాత వచ్చేటువంటి పాఠ్యాంశం ఏంటంటే శివతాండవం శివతాండవం అనేటువంటి పాఠ్యాంశాన్ని పుట్టపతి నారాయణాచార్యులు గారు రచించారు అంతేకాకుండా సంగీతము నాట్యము సాహిత్యము కళారంగాల్లో ఏ విధంగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి వాటి యొక్క వర్ణన గురించి ఆ శి శివుని యొక్క తాండవం గురించి మనకి ఈ శివ తాండవం అనేటువంటి పాఠ్యాంశాన్ని పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఎంతో అద్భుతంగా వివరించారు తర్వాత వచ్చేటటువంటి పాఠ్యాంశము ప్రేరణ అనేటువంటి పాఠ్యాంశము దీన్ని ఏపీజే అబ్దుల్ కలాం గారు రచించారు ఇది ఆయన యొక్క ఆత్మకథ దీన్ని ఇంగ్లీష్లో మనం ఆటోబయోగ్రఫీ అని కూడా అంటాం అంటే తన జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏవో ఆ సంఘటనల గురించి వాస్తవంగా జరిగినటువంటి విషయాలను గురించి ఈ పాఠ్యాంశంలో మనకి అతన్ని ప్రేరణగా తీసుకుని విద్యార్థులు ఏ విధంగా వెలుగొందాలో ఈ పాఠ్యాంశం ద్వారా మనం నేర్చుకుంటాం తర్వాత ప్రబోధం అనేటువంటి పాఠ్యాంశం ఇది స్త్రీ సాధికారత గురించి వివరించబడుతుంది స్త్రీ సాధికారత అంటే సంఘంలో స్త్రీలు ఏ విధంగా దురాచారాలకు గురి అవుతున్నారో ఆ దురాచారాలను గురించి వివరించే సందర్భంలో మనకి కనుపర్తి వరలక్ష్మ గారు ఈ ప్రబోధం అనేటువంటి పాఠ్యాంశాలలో అద్భుతంగా చిత్రీకరించారు తర్వాత వచ్చినటువంటి పాఠ్యాంశం ఏంటంటే ఆడిన మాట అనేటువంటి పాఠ్యాంశము ఈ ఆడిన మాట అనేటువంటి పాఠ్యాంశంలో సత్యసంధుమైనటువంటి గోవు అదేవిధంగా క్రూరమైనటువంటి పులి యొక్క మనస్తత్వాన్ని ఏ విధంగా గెలుచుకుందో అదేవిధంగా వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఇక్కడ అనంత మాచులు గారు ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు ఆ విషయాలను గురించి మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకుంటాం తర్వాత చూడడం అనే కళ ఇది ప్రకృతి వర్ణనకు సంబంధించింది అంతేకాకుండా ప్రకృతిలో కూడా ఎన్నో అద్భుతమైన దృశ్యాలు ఉంటాయి దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నిశ్చితమైనటువంటి పరిశీలనతో చూడాలి ఆ నిశ్చితమైనటువంటి పరిశీలన గురించి కళ్ళు లేనటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి వింతలను చూడగలరో మనకి ఈ చూడడం అనే కల్లో వివరించడం జరిగింది తర్వాత వచ్చేటటువంటి పాఠ్యాంశం వచ్చేసి బతుకు పుస్తకం అంటే ఏ పుస్తకం చదవడం వల్ల ఎలాంటి జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఏ ఏ పుస్తకాలను ఎంచుకొని విద్యార్థులు మంచి విలువలను పెంపొందించుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ బతుకు పుస్తకం అనేటువంటి పాఠ్యాంశంలో వివరించడం జరిగింది ధర్మదీక్ష ధర్మదీక్ష అంటే ఇక్కడ ఏవి ఏ విషయంలో అంటే మానవుల పట్ల దయతో మానవుల పట్ల దయే కాకుండా భూత దయ కలిగి ఉండ అంటే జంతువుల పట్ల కూడా ఏ విధమైనటువంటి దయ కలిగి ఉండాలో మానవుల్ని మనం ఏ విధంగా సానుభూతితో చూస్తామో అదేవిధంగా జంతువుల పట్ల కూడా అదే విధమైనటువంటి సానుభూతిని కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ బుద్ధుడు తన జీవన యొక్క మార్గాన్ని ఏ విధంగా నిర్దేశించుకున్నాడో ఆ జీవన మార్గాన్ని గురించి ఈ ధర్మ దీక్ష అనేటువంటి పాఠ్యాంశంలో మనం తెలుసుకుంటాం తర్వాత గద్యభాగ పాఠ్యాంశాలను గురించి తెలుసుకున్నాం ఇప్పుడు దాంట్లో మూడో భాగమైనటువంటి ఉపవాచకానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం దాంట్లో పన్నెండవ పాఠ్యాంశంగా మనకి స్వామి వివేకానందుడి యొక్క పాఠ్యాంశాన్ని అంటే స్వామి వివేకానందుడు జాతికి ఇచ్చినటువంటి సందేశం ఏమిటి ఆ జాతి భారతదేశం యొక్క జా భారత జాతి యొక్క గొప్పతనాన్ని గురించి మనకి పాఠ్యాంశంలో వివరించడం జరుగుతుంది తర్వాత నేను సావిత్రిబాయి అంటే ఇక్కడ వరకు కూడా సంఘంలో దురాచారాలను ఎదుర్కొన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేయుతగా నిలిచినటువంటి సావిత్రిబాయి మొట్టమొదటిసారిగా స్త్రీ విద్యావ్యాప్తి కోసం కృషి చేసినటువంటి ఓ గొప్ప మహిళగా కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటాము ఆమె యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనల గురించి నేను సావిత్రిబాయి అనేటువంటి పాఠ్యాంశంలో నేర్చుకుంటాం తర్వాత వచ్చేటువంటి పాఠ్యాంశము నేనెరిగిన బూర్గుల ఇది కూడా ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవిత చరిత్ర గురించి తెలియజేస్తుంది ఇది కూడా ఆత్మకథకు సంబంధించింది ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనల గురించి మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకుంటాం తర్వాత గిడుగు వెంకట రామ్మూర్తి గారు వ్యవహారిక భాష ఉద్యమానికి కృషి చేసినటువంటి ప్రముఖ వ్యక్తుల్లో గిడుకు గిడుగు రామ్మూర్తి గారు ఒకళ్ళు అయితే ఏ భాష ప్రామాణిక వ్యవహారిక భాష ప్రామాణికంగా ఉండాలా లేకుంటే సంస్కృత భాష ప్రామాణికంగా ఉండాలి ఏ భాషను మనం ఐచ్ఛికంగా తీసుకొని పాఠ్య పుస్తకాలు తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ గుడిగు రామ్మూర్తి గారు వ్యవహారిక భాషోద్యమానికి చేసినటువంటి కృషిని గురించి మనం ఇక్కడ చెప్పుకుంటాం తర్వాత వచ్చేసి తర్వాత పాఠ్యాంశంగా ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి గారు అంటే గిడుగు రామ్మూర్తి గారు భాషోద్యమ వ్యవహారిక భాషోద్యమానికి కృషి చేస్తే ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకొల్సినటువంటి వ్యక్తుల్లో ఆచార్య కృష్ణమూర్తి గారు ఒకరు అంటే తెలుగు పదాలు ఏ విధంగా ఏర్పడతాయి భాషోత్పత్తి వాదాలు ఏ విధంగా ఉంటాయి తెలుగు నిఘంటువును మనం ఏ పదాలను ప్రామాణికంగా తీసుకున్నాము రకరకాల లిపులను గురించి మనం ఈ పాఠ్యాంశంలో నేర్చుకుంటాం తర్వాత వచ్చేసి ధృవతారులు ఇక్కడ సాంకేతిక రంగంలో అభివృద్ధి కృషి చేసినటువంటి వారికి అదేవిధంగా సైన్స్ పరంగా వైద్య పరంగా అదేవిధంగా ఎంతోమంది సమాజంలో ఉన్నటువంటి గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గురించి కూడా మనం ఈ ధృవ అనేటువంటి పాఠ్యాంశంలో నేర్చుకుంటాం